మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, టీఎస్పీఎస్సీ వారు సో టీఆర్టీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి షెడ్యూల్ అనేది వెబ్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. సో దీంట్లో ఏ అంశాలు ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, ఎవరైతే 1:3 సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వారిని ఎంపిక చేయడం జరిగిందో, సో వారి యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి గెజిటెడ్ సిగ్నేచర్స్ గెజిటెడ్ ఆఫీసర్తో సిగ్నేచర్ చేయించి మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుందని మనకు తెలియజేస్తున్నారు. సో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఎవరైతే మరి ఫెయిల్ అంటే ఎవరైతే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోలేరో, మరి అదేవిధంగా ఎవరైతే సర్టిఫికెట్స్ తగిన సర్టిఫికెట్స్ వారు ప్రొడ్యూస్ చేయరో, మరి వాళ్ళ యొక్క ప్రాసెస్ అనేది కూడా పరిగణలోకి తీసుకోము అనేది, అంటే ఈ ఎంపిక ప్రక్రియలోకి వాళ్ళను మేము పరిగణలోకి తీసుకోమని తెలియజేస్తున్నారు. సో అదేవిధంగా మరి తర్వాత ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత ఎలాంటి మీరు తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మళ్ళీ రిక్వెస్ట్ చేసుకున్నా కూడా అలాంటి సమయం అనేది ఉండదు. ఖచ్చితంగా ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీకు కేటాయించిన డేట్స్లోనే మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలని ఇక్కడ మనకు తెలుస్తుంది. సో అదేవిధంగా మనకు ఏదైతే నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నాయో, సో ఆ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా మరి నోటిఫికేషన్ వచ్చే డేట్ నాటికే మరి అభ్యర్థులందరూ కూడా పొంది ఉండాలని తెలియజేస్తున్నారు. ఒకవేళ మరి అలాంటి నోటిఫికేషన్ వచ్చే నాటికి మీరు ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్స్ పొందనట్టయితే, మరి దానికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ మీకు లేనట్లయితే, మరి కమిషన్ వారు వారి యొక్క అభ్యర్థిత్వాన్ని డిస్క్వాలిఫైగా మరి పరిగణిస్తారు, అంటే అనర్హతగా పరిగణిస్తారని తెలియజేస్తున్నారు. మరి అలాంటి యొక్క సెలెక్షన్ అనేది ఏ స్టేజ్లోనైనా కూడా మేము నిలిపేస్తామని కూడా తెలియజేస్తున్నారు. సో కాబట్టి దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ సర్టిఫికెట్స్ అనేవి మనం సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి మనకు ఏ సర్టిఫికెట్స్ అనేది మనం ప్రొడ్యూస్ చేయాలనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఎవరైతే మనకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల ద్వారా ఎవరైతే మనకు ఈ 1:3 పికప్ అంటే 1:3 ఎంపిక చేయబడ్డారో, సో వాళ్ళ యొక్క సెలెక్షన్ అంటే తాత్కాలికమైంది, మరి పూర్తిగా తాత్కాలికమైంది వాళ్ళ సెలెక్షను. సో మరి వారి యొక్క ఎంపిక అనేది మరి హైకోర్టు యొక్క తీర్పుకు అనుగుణంగా మాత్రమే ఉంటుందని ఇక్కడ తెలియజేస్తున్నారు. సో అదేవిధంగా మనకి ఇక్కడ చూసినట్లయితే చెక్ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి మనము ఇంతకుముందే వీడియో చేయడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే డీటెయిల్స్ అనేది మనకి ఇవ్వడం రావడం జరిగింది. సో అఫీషియల్గా మరొకసారి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది చూద్దాము. సో ప్రతి ఒక్కరు కూడా ఈ ఇక్కడ పేర్కొన్నటువంటి సర్టిఫికెట్స్ అనేది రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. సో మొట్టమొదటిగా మనకు చెక్ లిస్ట్ అనేది ఉంది. సో ఈ చెక్ లిస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది, డేటా, సో మన యొక్క పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ మొదలైన అంశాలు అనేవి ఉంటాయి. సో దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఉన్నటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అనేది మనం కూడా మరి క్యాండిడేట్ దాన్ని పూర్తిగా నింపాల్సి ఉంటుంది. సో అదేవిధంగా ఈ యొక్క చెక్ లిస్ట్ అనేది మనకు వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉంటుంది. సో దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలని చెప్తున్నారు. సో అదేవిధంగా వెబ్ ఆప్షన్ డాక్యుమెంట్ అనేది ఉంటుంది. సో దాన్ని కూడా మనము ప్రొడ్యూస్ అంటే సబ్మిట్ చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. అదేవిధంగా హాల్ టికెట్, మీరు ఏదైతే ఈ టీఆర్టీ రాసేటప్పుడు హాల్ టికెట్ ఉందో మీరు అది కూడా మీరు సిద్ధం చేసుకోవాలి. ఒకవేళ లేనట్లయితే మీరు వెబ్సైట్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అది. సో నెక్స్ట్ మనకు 4th అంశము డేట్ ఆఫ్ బర్త్. సో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే దీన్ని మనం ఎస్ఎస్సి మెమోగా అంటే 10th క్లాస్ మెమోనే మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ చెప్పుకుంటాము. సో తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ డిక్లరేషన్, ఇంతకుముందు దీనికి సంబంధించినటువంటి ఒక వీడియో కూడా చేయడం జరిగింది. సో ఎవరైతే ఎగ్జిమిషన్ ఫీ ఎగ్జిమిషన్ ఎవరైతే మీరు అప్లై చేసేటప్పుడు పొంది ఉన్నారో, 18 నుంచి 44 ఇయర్స్ మధ్య ఉన్నటువంటి అన్ఎంప్లాయీస్, సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు డిక్లరేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది మేము అన్ఎంప్లాయ్మెంట్గా అనేది. సో దీనికి సంబంధించిన వీడియో ఉంది. సో ఆ లింక్ కూడా మేము కింద ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి, డీటెయిల్గా ఉంటుంది. సో నెక్స్ట్ స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్ అనేది మనకు 4వ తరగతి నుంచి 10వ తరగతికి అనేది కంపల్సరీ మరి కావాల్సి ఉంటుంది. సో ఎవరైతే ఓపెన్ స్కూల్లో మరి చదివినటువంటి అంటే ప్రైవేట్ స్టడీ ఎవరికైతే ఉందో, మరి అదేవిధంగా ఎవరైనా ఓపెన్ స్కూల్ చదివిన వారు ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు ఖచ్చితంగా రెసిడెంట్ సర్టిఫికేట్ అనేది లేదా నేటివిటీ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. సో అదేవిధంగా నెక్స్ట్ మనకు
ఏడో అంశం ప్రొవిజనల్ ఆర్ కన్వకేషన్ సర్టిఫికేట్ ఉంది. సో ప్రొవిజనల్ అన్నా లేదా కన్వకేషన్ అన్నా రెండింటిలో ఒకరింటే సరిపోతుంది, కానీ మార్క్స్ మేము మాత్రం ఖచ్చితంగా ఉండాలి. సో ఇది టెన్త్ ఇంటర్ డిగ్రీ మరి పీజీ బీఈడి టెట్ దీనికి సంబంధించినటువంటి మార్క్స్ మేము అనేది ఉండాల్సి ఉంటుంది. సో మనకు టెట్ అనేది ఇంటర్నెట్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, టెట్కి సంబంధించినటువంటి మార్క్స్ మేము అనేది. సో అదేవిధంగా మనకు ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటున్నాం, దీన్నే మనం క్యాస్ సర్టిఫికేట్ అంటాము. సో అదేవిధంగా ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మరి తెలంగాణ గవర్నమెంట్ నుంచి పొందిన క్యాస్ట్ సర్టిఫికేట్ అయి ఉండాలి. సో ఈ క్యాస్ట్ని ఫాదర్ లేదా మదర్ నేమ్తో మాత్రమే ఉండాలని ఇక్కడ చెప్తున్నారు. సో తర్వాత నెక్స్ట్ నాన్ క్రిమినల్ ఇయర్ సర్టిఫికేట్ అనేది మరి బీసీ కమ్యూనిటీ చెందిన వాళ్ళ వారికి అవసరం అవుతుంది. సో ఇది కూడా మరి ఫాదర్ నేమ్తో ఉండాలి. సో ఇది మరి బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఆ డిపార్ట్మెంట్ నుంచి మీరు ఏ విధమైనటువంటి పేర్కొన్నారో దానికి సంబంధించినట్లుగా మరి వాళ్ళు ఏదైతే వెబ్సైట్లో చూపించారో మరి దానికి సూచించిన విధంగా ఈ నాన్ క్రిమినల్ ఇయర్ సర్టిఫికేట్ ఉండాలని ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. సో నెక్స్ట్ డిజబిలిటీ సర్టిఫికేట్ అంటే ఎవరైనా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే వాళ్ళు సదరం సర్టిఫికేట్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ సదరం సర్టిఫికేట్ ఎవరైతే మరి మెన్షన్ చేస్తారో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్తో పాటు మరి వాళ్ళ యొక్క డిజబిలిటీని కూడా మరి మెడికల్ బోర్డు వారు అనేది పరీక్షిస్తారు. సో అందులో మీరు మీ ఉన్నటువంటి పర్సంటేజ్ అనేది మెడికల్ బోర్డు ద్వారా మరి సరైనదని తేలితేనే మిమ్మల్ని సెలక్షన్కి పరిగణలోకి తీసుకుంటారు. సో నెక్స్ట్ ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉన్నామని చెప్పి ఎవరైతే ఏజ్ రిలాక్సేషన్ పొందారో సో వాళ్ళందరూ కూడా వారి యొక్క గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే సర్వీస్ సర్టిఫికేట్ మరి రెగ్యులర్ సర్వీస్ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళు అయితే వచ్చేయాలి. అదేవిధంగా ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్ సర్టిఫికేట్ అయినా మరి లేకుంటే రిటెన్స్డ్ సెన్సస్ సర్వీస్ సర్టిఫికేట్ అయినా ఎక్స్ సర్వీస్మెన్ సర్టిఫికేట్ అయినా ఇవన్నీ కూడా ఏజ్ రిలాక్సేషన్ ఈ కేటగిరీలో ఎవరైతే ఏజ్ రిలాక్సేషన్ పొందారో వాళ్ళందరూ కూడా ఈ సర్టిఫికేట్ అనేది మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎన్ఓసీ అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అని ఉంటుంది. ఆల్రెడీ మీరు ఉద్యోగస్తులు అయి ఉన్నట్లయితే వాళ్ళు వారి యొక్క డిపార్ట్మెంట్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది మీరు తీసుకొని రావాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఈ అన్ని సర్టిఫికేట్స్ని కూడా రెండు సెట్లుగా మరి జిరాక్స్ చేయించి దానిపైన గెజిటెడ్ తోటి అటెస్టేషన్ మరి సిగ్నేచర్ చేయించాల్సి ఉంటుంది. సో అదేవిధంగా ఏజెన్సీ సర్టిఫికేట్. సో ఈ ఏజెన్సీ సర్టిఫికేట్ అనేది ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి ఎస్టీ క్యాండిడేట్స్కి మాత్రమే ఈ ఏజెన్సీ సర్టిఫికేట్ అనేది ఉంటుంది. సో మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎస్టీలతో పాటు వేరే కమ్యూనిటీ వాళ్ళకు కూడా ఈ ఏజెన్సీ సర్టిఫికేట్ అనేది వర్తించదు. సో అదేవిధంగా ఇంకా మిగిలినటువంటి నోటిఫికేషన్లో చూపించినటువంటి ఏమైనా మిగిలిన డాక్యుమెంట్స్ ఉంటే అవి కూడా మనందరం మరి మీరు తీసుకుని వెళ్లాల్సి ఉంటుందనేది ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. సో ఇక్కడ చూడవచ్చు ఈ వెరిఫికేషన్ అనేది పాత 10 జిల్లా కేంద్రాల్లోనే ఉంటుందని కూడా ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. సో దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ చెక్ లిస్ట్ కానీ ఇంకా మనకు అన్ఎంప్లాయ్మెంట్ డిక్లరేషన్ కానీ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ మరి www.esbc.gov.inలో ఉన్నాయి. మరి అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించడం జరుగుతుంది. సో అదేవిధంగా మనకు వెన్యూ అంటే ఈ యొక్క మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసే కేంద్రం అనేది ఎక్కడ ఉంటుంది అనేది సమాచారాన్ని మనకు 7 ఆగస్టు 2018 రోజు మరి ఈ వెబ్సైట్లో మేము డిస్ప్లే చేస్తాము, వెబ్సైట్ ద్వారా తెలియజేస్తామని కూడా మనకు తెలియజేస్తున్నారు. సో నెక్స్ట్ ఇక్కడ మీరు చూడవచ్చు మనకు హాల్ టికెట్ నెంబర్ వారీగా ఏ సబ్జెక్టుకి మరి జిల్లా వారీగా ఏ సబ్జెక్టుకి ఏ రోజు ఉంటుంది అనేది కూడా ఇక్కడ మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఆదిలాబాద్ డిస్టిక్లో ఈ విధంగా స్కూల్ అసిస్టెంట్ మరి సోషల్ తెలుగు మీడియం సంబంధించినటువంటి వారికి హాల్ టికెట్లు ఏ రోజు ఉంది. సో ఇక్కడ 10 ఆగస్టు 2018 ఫోర్నూన్ అంటే ఉదయము, ఏఎన్ అంటే ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం అని ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు చాలా పేజెస్ అనేది ఉన్నాయి. సో దీని లింక్ అనేది కూడా నేను ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దాని నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క హాల్ టికెట్ ఇక్కడ ఆల్రెడీ రైట్ సైడ్ ఉంది. సో ఆ హాల్ టికెట్ని రైట్ సైడ్ ఉందో ఎక్కడుందో చూసుకొని దానిపైన ఇక్కడ ఈ విధంగా సో ఏ డేట్ ఉంది ఫోర్నూనా ఆఫ్టర్నూనా చెక్ చేసుకొని మరి ఆ రోజు మీరు ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా అంతకంటే ముందే రెడీ చేసుకొని మరి ఆ రోజు మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో కాబట్టి ప్రతి ఒక్కరూ
ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ని మరి క్లియర్గా తెలుసుకొని మీ యొక్క సర్టిఫికెట్స్ని కూడా మరి సిద్ధం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో మనము ఆయా డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో మరి చెక్ లిస్ట్ కానీ మరి అదేవిధంగా మిగతా ఏదైతే సమాచారం మనకు మెటీరియల్ ఇచ్చారో సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి సో ఆ డాక్యుమెంట్స్ సంబంధించినటువంటి వీడియోస్ కూడా నెక్స్ట్ చేస్తాము. సో ఆ వీడియోస్ మీరు అన్నీ పొందాలనుకుంటే మరి అదేవిధంగా ఎడ్యుకేషన్ మరి టెక్నాలజీ సంబంధించిన వీడియోని పొందాలనుకుంటే మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట బీడీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్, హ్యావ్ ఏ నైస్ డే.